హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఆల్రెడీ నా బిఫోర్ బ్లాగ్ అయితే చూసారు కదా, మా మమ్మీ అయితే ఇండియా నుంచి యూకే వచ్చేసారనమాట. సో ఆల్రెడీ వచ్చి 2 డేస్ అయింది. 2 డేస్ అవ్వగానే దీవాళీ అయితే వచ్చింది. మేమైతే యాక్చువల్లీ దీవాళీ చేయకూడదు కదా, సో మేమైతే ఏమీ ఫెస్టివల్ అయితే చేసుకోవట్లేదు. బట్ నాకు ఎప్పటి నుంచో క్రేవింగ్ ఉన్న గారెలు అయితే నేను వేపించుకుంటున్నాను. యాక్చువల్గా అయితే దీవాళీ స్పెషల్ అని అయితే గారెలు ఏమీ లేదు, జస్ట్ నాకు తినాలని ఎప్పటి నుంచో, యాక్చువల్లీ స్టార్టింగ్ అంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి గారెల మీద క్రేవింగ్ ఉందన్నమాట. బాగా నేను బయట ట్రై చేశాను, బట్ అంత టేస్ట్ లేవు అనమాట. అండ్ దట్ టూ నేను ఆల్రెడీ మీకు బిఫోర్ బ్లాగ్స్లో చెప్పాను కదా, దాంట్లో మిరియాలు ఎక్కువ వేస్తారు వీళ్ళు. సో ఆ మిరియాలు ఏరుకోవడమే సరిపోతుంది, అండ్ గారెలు తిన్న ఫీల్ కూడా అస్సలకే ఉండట్లేదు. సో అందుకని చెప్పేసి ఫస్ట్ రాగానే అయితే ఫస్ట్ నేను చేపించుకున్నది అయితే గారెలు, అండ్ దీని కాంబినేషన్ వచ్చి టమాటా చట్నీ చేపించుకున్నాను, అండ్ అలాగే చికెన్ కర్రీ కూడా చేపించుకున్నాను ఆ రోజు. సో ఎలానో ఫెస్టివల్ ఏం చేసుకోవట్లేదు కాబట్టి జస్ట్ సింపుల్గానే అందుకని చెప్పేసి ఇంకా. సో మేమైతే ఎలానో ఫెస్టివల్ చేసుకోవట్లేదు, అండ్ మా మమ్మీ కూడా ఫెస్టివల్ మిస్ అయిపోయిందనమాట. అండ్ యాక్చువల్గా మేము వచ్చేసి హేమ్చంద్కి క్రాకర్స్ అంటే బాగా ఇష్టం కాబట్టి, బట్ తనకి దీవాళీ రోజు హాలిడే ఇవ్వలేదన్నమాట, వీక్ ఆఫ్ లేదు. సో అందుకని చెప్పి కొంచెం లేట్గా అయితే మేము ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే పెద్ద సెలబ్రేషన్స్ ఏం లేవులేదండి, కాకపోతే క్రాకర్స్ తెచ్చి కాల్చుకున్నాం అన్నమాట. అలా ఫైనల్లీ నా గారెలు అయితే నేను క్రేవింగ్ తీర్చుకున్నాను. యాక్చువల్లీ ఎప్పటి నుంచో అంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి గారెలు తినాలి తినాలి అనిపించింది, అండ్ నేను కూడా ట్రై చేశాను, బట్ ఒక్కసారి ట్రై చేశా, కాకపోతే అవి అంత మంచిగా రాలేదన్నమాట. టేస్ట్ వచ్చాయి కానీ షేప్ రాలేదు, అండ్ అంత మంచిగా రాలేదు చెప్పాలంటే. సో అందుకని చెప్పేసి మా మమ్మీ రాగానే ఫస్ట్ అయితే ఇదే చేపించుకున్నాను. అండ్ మా మమ్మీ వచ్చింది కూడా కరెక్ట్గా వింటర్ సీజన్ కాబట్టి చలి కూడా బీభత్సంగా ఉంది, తనకైతే అడ్జస్ట్ అవ్వడం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. అండ్ దట్ టు టైం సెట్ అవ్వాలి కదా, వచ్చి 2 డేస్ అయింది. సో కొంచెం టైం సెట్టింగ్ కూడా డిఫికల్ట్గా ఉందన్నమాట, ఒక 2-3 డేస్ అయితే అడ్జస్ట్ అయిపోతారు, బట్ కొంచెం టైం సెట్ అవ్వాలి. స్లీప్ ఇంకా వెదర్ అయితే రెండూ సెట్ అవ్వాలి. సో ఇంట్లో కూడా స్వెటర్ వేసుకొని తిరుగుతున్నారు, సో అంత కూల్గా అనిపిస్తుంది. బికాజ్ మన విజయవాడలో ఎండలు అయితే బీభత్సంగా ఉంటాయి కదా, ఆ టెంపరేచర్ నుంచి ఒకేసారి ఇంత కూల్ టెంపరేచర్కి వచ్చేసరికి కొంచెం డిఫికల్ట్గానే అనిపిస్తుంది. అండ్ దట్ టు మాకు ఇంకొక 2 డేస్లో కొరియర్ అనేది వస్తుందన్నమాట ఇండియా నుంచి. ఆల్రెడీ మమ్మీ వచ్చే ముందే కొరియర్ వేసి వచ్చారు. సో ఆ కొరియర్ వచ్చేలోపు రూమ్ అంతా సెట్ చేసుకోవాలని చెప్పేసి, బికాజ్ వచ్చినవి మళ్ళీ వచ్చినట్టు అన్నీ సర్దుకోవాలి కదా, సో రూమ్ అంతా మంచిగా సర్దుకోవాలి, ఈ లోపే ప్యాక్ చేసుకోవాలి అని చెప్పేసి మేమైతే రూమ్ సర్దడం అయితే స్టార్ట్ చేసాము. అండ్ దట్ టు మమ్మీకి కొంచెం నిద్ర కూడా సెట్ అవ్వాలి కదా, సో అందుకనే నేనైతే ఈ ప్రోగ్రామ్స్ ఈవినింగ్లో పెట్టుకుంటున్నాను అన్నమాట, సో దట్ తను కొంచెం నిద్రపోకుండా, ఏదో ఒక పని చేస్తూ ఉంటే నిద్ర కూడా రాదు కదా, సో అలాగా కొంచెం గ్యాప్ వస్తుంది అండ్ నిద్ర సెట్ అవుతుంది కదా అని చెప్పేసి రూమ్ సర్దడం అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. ఫస్ట్ అయితే వార్డ్రోబ్ సెట్ చేయాలి. ఈ వార్డ్రోబ్స్ అయితే నాకు ఎంత తలకొనొప్పిగా ఉందంటే అంత తలనొప్పిగా ఉందన్నమాట. మనకైతే ఇండియాలో ఒక సైడ్ వార్డ్రోబ్ ఫిట్ చేసేస్తారు కాబట్టి వాళ్ళకి అది కదిపే పని ఉండదు, ఇది ఫిట్ చేసి ఉండదు కాబట్టి ఎటు పెట్టాలో అర్థం కాక అటు పెడతాను ఇటు పెడతాను. అండ్ దట్టు నాకు కూడా కొంచెం పిచ్చుంది, ఒక 1 మంత్ 2 మంత్స్ అవ్వగానే బోర్ కొట్టేస్తూ ఉంటుంది రూమ్, సో మళ్ళీ చేంజ్ చేయాలనిపిస్తుంది, మళ్ళీ చేంజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా చేస్తున్నాను నేను కూడా. బట్ ఇప్పుడు బేబీ కోసం మొత్తం అన్నీ సెట్ చేయాలి కదా, సో అందుకోసం అని చెప్పి ఫస్ట్ అయితే వార్డ్రోబ్స్ అయితే సెట్ చేద్దామని అనుకున్నాము. అండ్ వార్డ్రోబ్స్ అన్నీ కూడా ఎట్టు పెట్టాలి ఏంటి అనేది, బికాజ్ అన్ని వార్డ్రోబ్స్ ఒకలా ఉండవు, అండ్ మనం తీసుకున్న వార్డ్రోబ్స్ కాబట్టి నేను అన్నీ ఒక్కసారి తీసుకోలేదు వార్డ్రోబ్స్. అండ్ అనుకోకుండా చెప్పాను కదండి, బిఫోర్ వ్లాగ్లో చూపించాను ఆల్రెడీ, అనుకోకుండా తీసుకోవాల్సి వచ్చి కాదు, యాక్చువల్లీ నచ్చి తీసుకున్నాను. అండ్ సెట్ అవుతాయి ఇలా తీసుకున్నా, బట్ అది ఎక్కడ సెట్ చేయాలో అర్థం కాక ఆల్రెడీ సెట్ చేశాను, మళ్ళీ అర్థం కాక మళ్ళీ చేంజ్ చేస్తున్నాను. బాగానే ఉంది, బట్ కొన్ని కొన్ని చేంజెస్ చేయాలనిపించి చేస్తున్నాను అన్నమాట.
सो फाइनली आर्डर अच्छे वार्ड्रोब वरकू सैटा अंड ना कदमी इध दिवाली रोज का ऐक्चुअली दिवाली अक मेमे फेस्टिवल एन कटे हेमचंद आ रोज वीक आफ् इवे सो तन की मे बी नेक्स्ट डे तरवा डे इच्छारन वीक आफ अंत वीक आफ का एर्ली इंटा लाइक 7:38 कल्ला तन की शिफ्ट कंप्लीट इंटेसम सो इंका वेटू क्रैकर्स अंड क्रैकर्स कलदा सर अंजी इंक मे रेडी अवदा अंड दट मम्मी वाक नार्मल ऐसे मम्मी सैडे श्रीमंत अवेमी लेवन सो श्रीमंत चयर का सलमीड पेड़ अंड सारी पेड़ लाइक 9th मंथ लो 7th मंथ लो अट्ला पेड़ कदा चलव चेस्तुंदनी सो अंदुकनि चेप्पेसी सारी अंड सलमीडी पेड़दामनि अनुकुन्नारु अंड मात गार साइड अयिते श्रीमंत मुंदु एक्चुअली वाळ्ळु चेयोच्चु काकपोते वाळ्ळु अक्कडि नुंचि रालेरु नेनु इंडिया वेळ्ळलेनु अंड दट्टु इक्कड चेसुकोवच्चु बट मम्मी वच्चिंदि मोन्ने 9th मंथ लो अंड ई टाइम लो नाकु अंत ओपिक लेदु बिफोर चेयालन्ना गानी 7th मंथ अला चेसुकोवच्चु बट अप्पुडु कूडा नाकु अंत ओपिक लेदु बिकॉज़ ओक्कदान्ने कदा नेनु उन्नदि चेसुकुन्नदि कूडा सो अंदुकने नेनैते अंत इंट्रेस्ट चूपलेदु अंड आंटी कूडा नाकु सारी अंड सलमीडी पंपिंचारन्न ऐक्चुअली बट वेट सरिपोक वाल इंका सारी अच्छे अक्कड वदिलेसि रावाल्सि दट्टु दानिकि ब्लौज कूडा स्टिच चेपिंचलेदु सो मल्ली नेक्स्ट टाइम एप्पुडैना कोरियर वच्चिनप्पुडु गानी ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు కానీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని సారీ తెప్పించుకుందామని ఇంకా అక్కడైతే సారీ అయితే వదిలేసాము ఇండియాలో అండ్ సల్మిడ్ అయితే ఆంటీ పంపించారు అండ్ మమ్మీ అయితే ఇంకా వెయిట్ సరిపోలేదు కదా ఇద్దరం ఎందుకని సల్మిడ్ చేయలేదు అన్నమాట సో ఫైనల్లీ మా మమ్మీ తెచ్చిన సారీ అండ్ అత్తగారు పెట్టిన సల్మిడి రెండు కలిపి పెట్టేసింది అన్నమాట నాకు అండ్ మేమైతే కొన్ని ఫొటోస్ దిగాము అండ్ హేమ్చంద్ కూడా కరెక్ట్ టైంకి వచ్చేసాడు అన్నమాట సో అందుకని చెప్పి కొన్ని ఫొటోస్ దిగి ఇంకా మేమైతే దివాళీ సెలబ్రేషన్స్ కోసం క్రాకర్స్ కాలుద్దామని కిందకి వెళ్ళిపోయాము ఇంకా హేమ్చంద్ అయితే తను వచ్చేటప్పుడే ఈ ప్యాక్ అయితే తెచ్చుకున్నారు క్రాకర్స్కి అండ్ ఇది వచ్చేసి 50 pounds అంట అంటే ఇండియన్ కరెన్సీలో 5000 rupees అయింది బట్ వచ్చినవి అయితే చాలా కొన్ని క్రాకర్స్ తనకైతే అసలుకే సాటిస్ఫాక్షన్ లేదు ఇంకా తెచ్చుకుందాం అన్నాడు కానీ ఇంకా లాస్ట్లో ఆపేశాడు అన్నమాట అండ్ దట్టు తెలిసిందే కదండి యూకేలో అంత బాగా అయితే క్రాకర్స్ పేలవు చాలా సింపుల్ సింపుల్ క్రాకర్స్ ఉంటాయి తప్పించి అండ్ దట్టు సౌండ్ రాకూడదు నాయిస్ పొల్యూషన్ ఉండకూడదు సౌండ్ పొల్యూషన్ ఉండకూడదు అండ్ అలానే ఎయిర్ పొల్యూషన్ ఉండకూడదు కాబట్టి వాళ్ళు దాన్ని బట్టి డిజైన్ చేసి తెప్పిస్తూ ఉంటారు క్రాకర్స్ సో హెవీ క్రాకర్స్ అయితే ఉండవు అండ్ ఈ చిన్న ప్యాకెట్ వచ్చేసి 50 pounds పడింది 5000 బట్ చెప్పాను కదా ఎక్కువ అయితే లేవు దాంట్లో ఇంకా వచ్చిన వాటితోనే మనం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇంకా వాటిల్నే కాల్చడం అయితే స్టార్ట్ చేసామన్నమాట యాక్చువల్గా అయితే దివాళీ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలి అండ్ దివాళీ వీడియో పోస్ట్ చేద్దామనే మమ్మీ వచ్చిన వీడియో కూడా పోస్ట్ చేశాను బట్ స్టిల్ లేట్ అయిపోయింది బికాస్ 9th మంత్ వచ్చింది కాబట్టి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల అలా వీడియోస్ అయితే లేట్ అవుతూ ఉన్నాయి చిన్నప్పుడు చెప్పాలి కదా నాన్న ఇంకా ఉన్నాయి ఆకులు ఆకులు అసలు కనిపించవు మళ్ళీ సమ్మర్లో ఇప్పుడు కొంచెం కలర్ బాగాలేదు అట్లా మారుతాయి అక్కడక్కడ బట్ అనుకోకుండా దివాళీ రోజు అండ్ దివాళీ తర్వాత రోజు ఫుల్గా గాలి వచ్చింది అండ్ గాలి అయితే మామూలుగా లేదు ఏదో తుఫాన్ వచ్చినట్టే ఉందన్నమాట అంత గాలి వచ్చింది సో దానివల్ల క్రాకర్స్ అంత మంచిగా అంటే లైక్ పైకి రాలేదన్నమాట మనం తెచ్చిన చిచ్చుబుడ్డ అయితే మంచిగా పైకి వస్తూ ఉంటుంది కదా సో అంత మంచిగా రాలేదు బట్ స్టిల్ బాగానే ఎంజాయ్ చేశాడు హేమ్చంద్ అయితే
మీకు వీడియోలో వింటుంటే అర్థమయ్యే ఉంటుంది ఎంత గాలి వచ్చిందంటే అంత గాలి వచ్చింది ఎంత నాయిస్ తీసేసినా కానీ అంత గాలి వస్తుందన్నమాట మనం ఏమన్నా పని చేద్దాం అనుకున్నప్పుడే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా యాక్చువల్గా సో అలా జరిగింది ఆ రోజు కూడా బట్ స్టిల్ హేమ్చంద్ అయితే హ్యాపీనే బికాజ్ బాగా ఎంజాయ్ చేశాడు ఏదో కొంచెం గట్టిగా కొంచెం పేలేటట్లు కనబడుతుంది అవన్నీ చిచ్చుబుడ్లానే ఉన్నాయి ఎందుకు ఇది కొంచెం సౌండ్ వచ్చిద్దాం అనిపిస్తుంది అది ఇందాక వెలిగించింది అనుకుంటా ఇది వేరే ఇది చిచ్చుబుడి ఇంకో షార్ట్ వేసుకో అది ఎందుకు తెచ్చేసుకుంటే అయిపోయింది స్పార్కిల్స్ అయ్యి ఒకటే ఇచ్చింది ఆడు ఏ ఇంకా ఉన్నాయి కదా చూడాలి నన్ను వెళ్ళి పెట్టరా అండ్ మా మమ్మీ ఇండియాలో ఎలానో దివాళీ మిస్ అయింది అండ్ అక్కడ ఉంటే బాగా చేసుకునేది కదా సో ఇక్కడైతే దివాళీ మేము చేసుకోవట్లేదు అండ్ ఇంకా తను కూడా అప్పుడే వచ్చింది కాబట్టి అంతగా ఏం చేయలేదు అనమాట సో అందుకని చెప్పి తను కూడా కొన్ని క్రాకర్స్ అయితే కొన్ని ఏమి కాదులేంటే ఒకటి రెండు కాల్చింది అంతే ఏదో మనం దివాళీ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కాలుస్తాం కదా ఆ విధంగా కొంచెం కాల్చింది అండ్ మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని ఇంకా మేమైతే దివాళీని అయితే ఎండ్ చేద్దాం యాక్చువల్లీ హేమ్చంద్ అక్కడ 110 pounds లైక్ 11,000 rupees ఏదో బాక్స్ చూసాడంట సో ఆ బాక్స్ తెచ్చుకోవాలి అని అనుకున్నాడు అది తెచ్చుకుంటే బాగుంటుంది అని చాలా ఫీల్ అయ్యాడనమాట కాకపోతే ఇదే ఎక్కువ 50 pounds యాక్చువల్గా క్రాకర్స్ అనేవి ఎంత కాల్చినా కానీ కాల్చిన సాటిస్ఫాక్షన్ ఉండదు కదా సో ఇంకా కాకరపూతలు అయిపోయాయని చెప్పేసి మళ్ళీ బయటకు వెళ్ళి ఒక కొన్ని కాకరపూతలు అయితే తెచ్చుకున్నాడు ఇంకా తను అవన్నీ తెచ్చుకునే లోపు ఇంకా నాకైతే ఓపిక అయిపోయింది సో అందుకని చెప్పి ఇంకా నేనైతే లోపలికి వెళ్ళిపోయాను ఇంకా మమ్మీ చేసిన చికెన్ కర్రీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా చపాతీ లేపేసుకొని మేమైతే చికెన్తో చపాతీ అయితే తినేసామన్నమాట డిన్నర్ అయితే ఆ విధంగా కంప్లీట్ చేసాం అండ్ హేమ్చంద్ వచ్చేసి తనకి నూడిల్స్ కావాలని అడిగాడు నైట్ సో అందుకని చెప్పి హెల్ప్ చేశాడులేండి సో తను హెల్ప్ చేస్తే కొన్ని వెజిటేబుల్స్ అవి కట్ చేసేస్తే ఇంకా నైట్ అయితే నూడిల్స్ ప్రిపేర్ చేసి తను అయితే తినేసాడనమాట సో ఈ విధంగా మా దివాళీ అయితే కంప్లీట్ అయింది ఇంకా నుంచి వీడియోస్ కన్సిస్టెంట్గా వస్తాయని అనుకుంటున్నాను హోప్ఫుల్లీ రావాలని అనుకుంటున్నాను అండ్ దీని తర్వాత కొన్ని వ్లాగ్స్ వచ్చేసి మమ్మీ రాకముందు చేసిన ఉన్నాయన్నమాట లైక్ హాస్పిటల్కి వెళ్ళినవి అండ్ చిన్న చిన్న ఒక 4 or 5 వ్లాగ్స్ ఉన్నాయన్నమాట మమ్మీ రాకముందు బట్ ఈ దివాళీ వ్లాగ్ ఇవన్నీ పెడదామని చెప్పేసి నేనైతే మమ్మీ వచ్చిన వీడియోస్ అండ్ దివాళీ వీడియో వెంటనే పెడితే బాగుంటుందని చెప్పి ఇవైతే పోస్ట్ చేస్తున్నాను సో నెక్స్ట్ వ్లాగ్స్ వచ్చి బిఫోర్ వ్లాగ్స్ అంటే మమ్మీ రాకముందు వ్లాగ్స్ ఉంటాయి అవి వస్తాయన్నమాట సో కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ అండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోమాకండి సో మళ్ళీ మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్